హాయ్ హలో వెల్కమ్ టు అవర్ డాక్టర్. కోవిడ్ రోగులకు సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది. మోనోక్లోనల్ యాంటీబాడీల రూపంలో ఆధునిక వైద్యం బాధితులకు భరోసానిస్తోంది. మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని వెల్లడవడంతో భారత ప్రభుత్వం తాజాగా ఈ చికిత్సకు అనుమతించింది. 2 లక్షల డోసులను దిగుమతి చేసుకోవడానికి ఒక ప్రైవేట్ ఔషధ సంస్థకు పచ్చజెండా ఊపింది. దీంతో ఎక్కడో అమెరికాలో అనుసరిస్తున్న చికిత్స ఇప్పుడు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఈ చికిత్సను పొందడం ద్వారా 7 నుంచి 10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటుమాయమవుతుంది. ఏమిటి ఈ యాంటీబాడీలు? శరీరంలో చాలా రకాల యాంటీబాడీలు ఉంటాయి. వైరస్కు వ్యతిరేకంగా పనిచేసేవి కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో టసిరిమిబాబ్ ఇమిడెవిమాబ్ అనే 2 రకాలున్నాయి. వాటిని సేకరించి కొత్త యాంటీబాడీలను వృద్ధి చేస్తారు. ఇలా ప్రత్యేకంగా 1-2 రకాలను మాత్రమే సేకరించి వృద్ధి చేసే విధానాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు. ఈ 2 ఇంజెక్షన్ రూపంలో లభిస్తాయి. ఈ 2 కలిపి ఒకే మోతాదులో శరీరంలోకి ఐవీ ద్వారా ఎక్కిస్తారు. దీని ధర ప్రస్తుతం సుమారు 70,000 వరకు ఉంటుంది. ప్లాస్మా థెరపీలో చాలా రకాల యాంటీబాడీలు ఉంటాయి, కానీ మోనోక్లోనల్లో 2 రకాలుంటాయి. 5 ml మోనోక్లోనల్ యాంటీబాడీలు ఇస్తే 5 లీటర్ల ప్లాస్మా ఇచ్చిన దానితో సమానం. నాడు ట్రంప్ తీసుకున్నది ఈ చికిత్సే. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్ బారిన పడినప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీలనే ఎక్కించారు. 2 రోజుల్లోనే ట్రంప్ కోలుకున్నారు. వీటిని ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు, తగిన సమయంలో ఇవ్వడం ద్వారా వైరస్ లోడు గణనీయంగా తగ్గిపోతుంది. ఎప్పుడు ఇవ్వాలంటే వైరస్ లక్షణాలు కనిపించినా 3 నుంచి 7 రోజుల్లోపు ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. దీని ద్వారా 7 నుంచి 10 రోజుల్లో వైరస్ శరీరం నుంచి మటుమాయమవుతుంది. వైరస్ సోకిన 10 రోజుల తర్వాత ఇస్తే అంత సానుకూల ప్రభావం ఉండదు, ఎందుకంటే అప్పటికే శరీరంలో వైరస్ లోడ్ బాగా పెరిగిపోయి ఉంటుంది. ఇంజెక్షన్ ఇవ్వాలంటే ముందు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించాలి. అందులో సైకిల్ థ్రెషోల్డ్ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి. ఎన్ని సైకిల్స్లో వైరస్ను గుర్తించారనేది ముఖ్యం. ఉదాహరణకు 15 సైకిల్స్లో వైరస్ను గుర్తిస్తే వైరస్ లోడ్ ఎక్కువగా ఉందని అర్థం. అదే 30 సైకిల్స్లో వైరస్ను నిర్ధారిస్తే వారిలో లోడ్ తక్కువగా ఉందని తెలుస్తుంది. 15 CT వాల్యూ ఉన్నవారికి వారం తర్వాత 30కి తగ్గితే అప్పుడు ఆ ఇంజెక్షన్ బాగా పనిచేస్తున్నట్లుగా గుర్తిస్తారు. ఎవరికి ఇవ్వద్దంటే ఆసుపత్రులు చేరి ఆక్సిజన్ సాయంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారికి, బహుళ అవయవాలు దెబ్బతిన్న వారికి, గర్భిణీలకు కూడా ఇవ్వకూడదు, పనిచేసేదిలా. మోనోక్లోనల్ చికిత్స పొందిన వారిలో 70-80% మంది 3-4 రోజుల్లో కోలుకుంటారు. వారం రోజుల్లో పూర్తిగా నయమవుతుంది. ఈ ఔషధాన్ని పొందిన వారి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళదు. ఈ యాంటీబాడీలు శరీరంలోకి వెళ్ళిన తర్వాత కోవిడ్ స్పైక్ ప్రోటీన్కి శరీర కణాలకు మధ్య ఇవి అడ్డుగోడుగా నిలుస్తాయి. ఫలితంగా వైరస్ శరీర అంతర్భాగంలోకి ప్రవేశించలేదు. ఎవరికి ఎక్కువ మేలు? 65 ఏళ్ళు దాటిన వారికి, స్థూలకాయల కంటే బాడీ మాస్ ఇండెక్స్ 35 కంటే ఎక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి పీడితులకి, ఎంతో కాలంగా మధుమేహానికి చికిత్స పొందుతున్న వారికి, రోగ నిరోధక శక్తిని తగ్గించే ఔషధాలను వినియోగిస్తున్న వారికి, ఉదాహరణకు క్యాన్సర్ రోగులు, అవయవ మార్పిడి చేయించుకున్న వారికి, 55 ఏళ్ళు దాటి అధిక రక్తపోటు, గుండె జబ్బు ఉన్న బాధితులకి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఆస్తమాతో బాధపడుతున్న వారికి, పై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముప్పు తీవ్రత ఉంటే 12 ఏళ్ళు దాటిన వారికి, బాలింతలకు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ డాక్టర్.